హాయ్ హలో ఫార్మర్స్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా మిరప చేనులో వచ్చే ఎండు తెగులు గురించి తెలుసుకుందాం. ఎండు తెగులు వచ్చేసి ముఖ్యంగా మూడు రకాలు, అవి ఫిజికేరియన్ ఎండు తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా గుర్తించాలంటే ఆకులు మొత్తం పసుపు రంగుకు మారిపోయి రాలిపోతాయి, అలాగే మొక్కను పీకి చూస్తే వేరు భాగంలో తెల్లపడి శిలీంధ్రాలు బూజులుగా మనకు అనిపిస్తుంది. ఇంకా రెండో రకం వచ్చేసి వర్టిసిలియం వాడల తెగులు. ఈ శిలీంధ్రం ఆశించినప్పుడు మనం మొక్కలను ఎలా గుర్తించాలంటే మొక్కల ఆకులు పచ్చగానే ఉంటాయి, తర్వాత వాడిపోయి ఇవి రాలిపోతాయి, తర్వాత ఇవి చనిపోతాయి. ఇంకా ముఖ్యంగా మూడవది బ్యాక్టీరియా ఎండు తెగులు. ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించిన మొక్క చాలా వేగంగా చనిపోతుంది, ఎందుకంటే దీనికి ఆ పవర్ ఉంటుంది. నివారణ చర్యల గురించి చూసుకున్నట్లయితే మొక్క ఏదైతే తెగులుకు గురైన మొక్క చుట్టూ కార్బనిజం మరియు కాపరాక్సిక్లోరైడ్ అలాగే ప్లాంటోమైసిన్ వంటి మందులను లీటర్ నీటికి 1 గ్రాము మరియు కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, తర్వాత కార్బనిజం కలుపుకొని మొక్క చుట్టూ పోయాలి. ఆ మొక్క చుట్టూ కాకుండా దాని చుట్టూరా ఉండే మొక్కల చుట్టూ కూడా పోస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆ మొక్కలకి తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి. బ్యాక్టీరియా సోకిన మొక్కలకు కొంచెం ఎక్కువ పోస్తే బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్టీరియా పోవాలంటే చాలా ఎక్కువ మోతాదులో మందు వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మొక్కలు వీలైనంత తొందరగా కోలుకోవాలంటే వాతావరణం అనుకూలించాలి, దాంతోపాటు 2-3 సార్లు స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే అలా స్ప్రే చేసడం వల్ల పక్క మొక్కలకు వ్యాపించకుండా ఉంటుంది కేవలం. తర్వాత ఈ మొక్కలు మాత్రం చనిపోవు, కొత్తగా చిగురు కూడా రాదు, ఏమంటే పక్క మొక్కలకు వ్యాపించకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామందికి ఆ టెక్నికల్ నేమ్ తెలియదు ఏ మందులో ఉంటుందని, ఆ పేర్లు చెప్తాను ఒకసారి చూసుకోండి. రెడామిల్ గోల్డ్ సింజెంటా వారి కంపెనీ, అలాగే కాపరాక్సిక్లోరైడ్ ఉన్న బ్లైటాక్స్ 50W టాటా కంపెనీ వారిది, మరియు ఇన్ఫినిటో బేర్ కంపెనీ వారిది. ఈ మూడు కూడా ఈ ఎండు తెగులకి బాగా పనిచేస్తాయి, వాడి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది.